పేద ప్రజల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో 130 మంది కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు 130 లక్షల రూపాయల విలువ గల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సుల్తానాబాద్ మండలం కందనూరుపల్లి సర్పంచ్ పన్నాల స్వరూప తిరుపతి, భూపతిపూర్ గ్రామ సర్పంచ్ కవంపల్లి జమున తిరుపతి కళ్యాణలక్ష్మి చెక్కులను అందుకున్నారు. పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల గుండెల్లో కొలువైన దైవమని ఎమ్మెల్యే దాసరి అన్నారు. సమైక్య పాలనలో లంబాడి తాండాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితి నెలకొని ఉండేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదవారి ఇండ్లలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించే పరిస్థితి తీసుకొచ్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. ఆడబిడ్డ పెళ్లికి పేదవారికి భారం కావద్దని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్ల పెళ్లికి 116 రూపాయలు అందిస్తూ వారి కళ్లలో ఆనందం నింపుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు ఎంపీపీ బాలాజీరావు, మున్సిపల్ చైర్పర్సన్ సునీత, ఏఎంసీ చైర్మన్ బుర్రా మౌనిక శ్రీనివాస్, తహసీల్దార్ యాకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంతరెడ్డి, వార్డు కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆడబిడ్డ పెళ్లికి సహాయపడాలి, వాళ్ళ తల్లిదండ్రుల మనోవేదనను ఎంతైనా తగ్గించడం ఆలోచించుకొని ఆడబిడ్డ పెళ్లికి 116 రూపాయలు నాణ్యత ఇవ్వడం జరుగుతున్నాం. ఈరోజు సుల్తానాబాద్ మండలంలో ఈ విడతలో 130 మందికి 116 రూపాయలు చెప్పిన 1,30,15,080 రూపాయలు వారికి చెక్కుల రూపాన్ని చెల్లించడం జరిగింది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచనతోని మరి సహా పేదింటి ఆడపిల్లకి సహాయపడిన ఆలోచనతోని మరి చెక్కుల పంపిణీ